మంత్రి కూడా అక్కడ చెప్పాలి కేసీఆర్ కొడుకు చెప్పాలి అసలు కేసీఆర్ కుటుంబం వచ్చిందా కేసీఆర్ కొడుకు ఇలా బీఆర్ఎస్ పార్టీకి గత వచ్చిందంటేనే ఈ కేసీఆర్ కొడుకు అహంకారం ఉంది అహంకారం ఇప్పుడు కూడా కనపడుతుంది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ క్యారెక్టర్ చేస్తలేదు పార్టీ చేస్తలేదు అంటే ఈ కేసీఆర్ కొడుకు యొక్క అహంకార పూర్వమైన వ్యాఖ్యల వల్ల ఆయన అహంకారం ధోరణి వల్ల పాపం ఇప్పటికి కూడా ఇంకా పార్టీ లేచేపోతే వెళ్ళిపోదు కూడా అయిపోయింది ఇక ఇప్పుడు వాళ్ళు అయ్యే రెస్ట్ తీసుకోవడానికి కారణం కూడా ఈయననే ఇంతవంత బీజేపీ బీఆర్ఎస్ క్యాడర్ల పాపం కేసీఆర్ అంటే బీఆర్ఎస్ క్యాడర్ ప్రజలు కాదు ఇప్పుడు కేసీఆర్ అంటే కొడుకు వల్ల ఇంకా ఫుల్ పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది ఎవడొకటి దోస్తాలు ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటారు దోస్తాలు ఉంటే గతంలో కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నట్టు ఫోన్లో మాట్లాడుకుంటారు ఇప్పుడు ప్రెస్ చెప్తారు ఎవడారా ప్రెస్ చెప్తారా నీకు సర్కారం మంచిగా ఉండాలి నువ్వు మంచిగా ఉండాలి ప్రెస్ చెప్తారా ఫోన్లో మాట్లాడుకుంటారు దోస్తాను ఎవరికి మీ అయ్య దోస్తాని మీ అయ్య రాత్రి కూడా దొంగ రాత్రి పోయి అర్ధరాత్రి పోయి సంచులు తీసుకొని పోయి ఢిల్లీకి పోయి పైసలు ఇచ్చింది వాస్తవమా కాదా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మీ అయ్య పైసలు ఇచ్చింది వాస్తవమా కాదా జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికలకు మీ అయ్య పైసలు వాడింది వాస్తవమా కాదా చెప్పాలి దాని మీద మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు వస్తలేదు బయటికి ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు దాని పూర్తిగా నివేదికలు ఉంది కదా పెద్ద ఆయనే బ్రాకెట్ కేసీఆర్ అని రాసి ఉండదు నేను చదివిన చదివిపించిన మరి అన్నట్టు కేసీఆర్కు నోటీసు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకేలే కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తలేరు ఇప్పుడు 8 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది మరి ఏసీపీ కేసు రేవంత్ రెడ్డి గారి నుండి ఏసీపీ కేసు ఎందుకు బయట తీసుకురాలే ఇప్పుడు ప్రభుత్వం బయటకు ఎందుకు బయటకు వస్తుంది అంటే ఎవరెవరు దోస్తానన్నది దొంగలు ఆలోచి వేషాలు వేస్తే ప్రజలు తినేవాళ్ళు ఇప్పటికొచ్చి తుని బతికేందని అంటున్నాను నేను చక్కగా అన్ని తిని ఇట్లా పండు సప్లై బయట దిగకు ఏది పడుతుంది పోతే అక్కడ ఉండాలి చూడు ఏమన్నా ఏమంటారు చూడు ఏదో ఒక పేపర్ చూసి వాగుడు కాదు మురుగుడు కాదు నిన్ను ఎప్పుడైనా పట్టించుకుంటున్నా కాడ పోయి పోయింది సార్ ఇదే అశోకనగర్ చౌరస్తాలో దాంట్లో ముడిచింది నీ అయ్యా కదా నువ్వు కాదా నీ అయ్యా నువ్వు కొట్టే ఈ విద్యార్థులు కొట్టించింది కదా నిరుద్యోగం కొట్టించింది కదా రైతులు కొట్టించింది కదా మహిళలు కొట్టించింది కదా విద్యార్థులను కొట్టించారు కదా విద్యార్థుల తల్లిదండ్రులు కొట్టించారు కదా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను కొట్టించారు కదా నువ్వు నీ అయ్యా కలిసి దానికి సమాధానం చెప్పు దాటవేషం ధోరణి కాదు అయ్యప్ప సొసైటీ పేరుతో పైసలు చంపింది నువ్వు మీ అయ్యా కదా ఏమైంది అయ్యప్ప సొసైటీ హైడ్రా విషయంలో కానీ మూసి విషయంలో కానీ గ్రూప్ వన్ విషయంలో మాట్లాడే అర్హత నీకు లేదు నీకు లేదు నీ పార్టీ లేదు నీ అయ్యకు లేదు నీ అయ్యే ఎట్లా తీసుకుంటాడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఏమని చెప్పండి కాళేశ్వర కేసు ఏమని చెప్పండి ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పేరు వచ్చింది నిందితులను అరెస్ట్ చేశారు వాళ్ళు ఇచ్చిన అదే మామూలు వ్యక్తి అయితే వేరే వ్యక్తి అయితే కేసు వేయకపోదా కనీసంగా 41 వేయకపోదా ఇందులో ఎందుకు వెళ్ళి మరి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మాట్లాడలేరు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మాట్లాడలేరు ఈ సిబిఐకి ఏమని చెప్పి మరి పరివర్తన రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాకుంటే సిబిఐకి ఏమని చెప్పి పరివర్తన మేము కూడా సిబిఐ సంస్థ మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం మేము కూడా విన్న పత్రాలు ఇస్తాం మేము కూడా ఫిర్యాదు చేస్తాం సిబిఐకి ఏమని చెప్పి కానీ తప్పు ఇద్దరు మధ్య ఆలోచించలేదు అనుకుంటే ఈ పెద్ద మనిషి పోయి ఢిల్లీలో పోయి వాళ్ళ నాయకులు లాలూచి వాళ్ళు లేదంటే మూటలు అప్పయ్యలేదంటే సిబిఐకి ఏమని చెప్పారు.